వెళ్ళినప్పుడు ఎవరైనా మండపంలో దగ్గరికి వెడితే మీరు ఎంత మగవాళ్ళైనా అది కూడా అందమైన స్త్రీలుగా సురూప స్త్రీలుగా మారిపోతారు. స్త్రీగా మారకుండా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి లేదు. వాత్సల్యం పొందాలంటే, వాత్సల్యం అందించాలంటే, అంటే పిల్లలుగా ఇతరులను ప్రేమించాలంటే స్త్రీగానే ఉండాలి. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళగానే తన రూపం ఇస్తుంది. తాను ఏ దేవతను ఉపాసిస్తున్నాడో ఆ దేవత రూపం జీవి పొందుతాడు ఎప్పుడో ఒకప్పుడు. అందువల్ల త్రిమూర్తులు కూడా త్రిమాతలుగా మారిపోయారు. మారిపోయి అమ్మ ఎదురుగుండా కూర్చుని ఆనందంతో బాష్పాలు కరిచారు. అమ్మని చూసినప్పుడు వచ్చే ఆనందంతో వాళ్ళ కళ్ళ వెంబడి అలా అశ్రువులు కారాయి. ఆనందం ఎక్కువైనప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అలా చాలా కాలం గడిచింది. ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. కొంతకాలానికి మెలకువ తెచ్చుకొని ముందు బ్రహ్మ, తర్వాత శివుడు, తర్వాత విష్ణువు అమ్మని భక్తితో స్తోత్రం చేశారు. అమ్మా నతే రూపం రూపం, ఇది నీ రూపం అనుకుంటున్నారు కానీ ఇది నీ రూపం కాదు. అసలు నీకు రూపం లేదు, గుణం లేదు, మనందరం ఒకటే. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంతో మనం దర్శనమిస్తూ ఉంటాం. పురుష రూపంలో కొంతకాలం ఉంటాం, స్త్రీ రూపంలో ఒక్కొక్కప్పుడు ఉంటాం. ఈ రూపములు మారుతూ ఉంటాయి. అజ్ఞానులు ఇది మాత్రమే రూపం అనుకుంటారు. అటువంటి రూప విహీనవయ్యుండి నిర్గుణవయ్యుండి సగుణగా సురూపగా ఉన్న నీకు నమస్కారం అని త్రిమూర్తులు ప్రార్థన చేయగానే, అమ్మ నాయనలారా మీకు నాకు తేడా లేదు, త్వమేవాహం 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 న సంశయ. ఇంతకీ చిట్ట చివరికి వచ్చేసరికి ఇన్ని రూపాలతో ఉన్నా వాళ్ళంతా ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. లోకాలని పుట్టించడానికి బ్రహ్మరూపంలో ఆవిడే ఉంటుంది, పోషించడానికి విష్ణు రూపంలో ఆ తల్లే ఉంటుంది, సంహారం చేయడానికి రుద్ర రూపంలో మళ్ళీ ఆ తల్లే లోకానికి దర్శనమిస్తున్నది, ఆ తల్లే సదాశివుడు, ఆవిడే ఈశ్వరి. కాబట్టి ఇన్ని రూపములతో ఉండి ఏ రూపము లేకుండా ఉంటుంది మళ్ళీ. కాబట్టి మీరు నేను ఒకటే. మిమ్మల్ని సృష్టి స్థితిలయాలు చేయడం కోసం మీ లోకాలకి మళ్ళీ పంపిస్తాను. మీకు శక్తి లేదు గనకే బ్రహ్మ సృష్టి చెయ్యలేకపోతున్నాడు, విష్ణువు పోషించలేకపోతున్నాడు, శివుడు సంహారం చెయ్యలేకపోతున్నాడు. కారణం మీలో ఉన్న శక్తి ప్రళయకాలంలో నాలో కలిసిపోయింది. మీ పక్కన శక్తి ఉన్నప్పుడు మీరు ఏ పనులైనా చేస్తారు. ఆ శక్తి మీకు భార్యారూపంలో నేను మళ్ళీ అందిస్తున్నాను. భార్యావిహీనుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా జీవితంలో కొన్ని సాధించలేడు. ఏది గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, సన్యాసం పుచ్చుకున్న వాడికి మళ్ళీ చెల్లసమా? వ్యాసుడు ఎందుకెంత చింతించాడు అంటే స్త్రీల వల్ల ఆయనకేం నష్టం లేదు. ఆయన సన్యాసిగా ఉన్నాడు గనక ఒక స్త్రీని భార్యగా పొందితే తంటాలు వస్తాయనుకున్నాడు. ఈ మనుషుల్ని లోకాన్ని నిలబెడుతున్నదే సకల లోకేశ్వరి అయిన జగన్మాతృ స్వరూపులైన ఆడవాళ్ళు. కాబట్టి స్త్రీ లేనిదే పురుషుడు లేడు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. ఇద్దరు అవినాభావ సంబంధం కలిగిన వాళ్ళు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా భార్యని గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. ఇద్దరూ కలిస్తేనే తద్వారా సృష్టి మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ వ్యాసుడు సన్యాసి గనక సన్యాసాశ్రమములో ఉన్నవారికి స్త్రీ ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి గనక స్త్రీ నాకు వద్దు అనుకున్నాడు ఆయన. అంతేకాని వ్యాసుడు ఆడువారు లేకపోతే ఈ సృష్టి లేదని లక్ష పర్యాయాలు చెప్పాడు. ఒకసారి కాదు, ఒక దేవీ భాగవతంలోనే కాదు, తల్లి లాంటి స్త్రీని పూజించని వాడు ఎన్ని సంస్కార శక్తులున్నా వాడు కుసంస్కారియే, స్త్రీమూర్తి పక్కన లేకపోతే విష్ణువు కూడా ఏ పని చెయ్యలేడు అని సుస్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అమ్మవారు అదే చెబుతోంది, మీ ముగ్గురి దగ్గర నా శక్తులు స్త్రీ రూపంలో ఉంటేనే మీరే పనులేనే చేయగలుగుతారు అని వెంటనే తన శరీరము నుంచి ఒక అందగత్తెను సృష్టించింది. ఆవిడ ఎలా ఉన్నది? మల్లె పువ్వు కంటే, ముల్ల పువ్వు కంటే, చంద్రుని కంటే, మంచు కంటే, ముత్యాల హారం కంటే తెల్లగా ఉన్నది. అందుకే ఆవిడని ఏమని స్తోత్రం చేశారు? యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపః. అపూర్వమైన వ్యాసుని చేత రచింపబడిన శ్లోకం ఇది. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం.
సరస్వతీదేవికి సంబంధించిన స్తోత్రం. ఇందులో సరస్వతిని వర్ణించారు. యా ఏ స్త్రీ అంటే ఎవరైతే, ఎవరైతే అనేది ఎవరికనమాట, సరస్వతికి అనమాట. సరస్వతి అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ ఎలా ఉన్నదట, కొంద మల్లె పువ్వు వలె తెల్లగా ఉన్నది, ఇందు చంద్రుని వలె తెల్లగా ఉన్నది. కొంద ఎందు కుందేందు, తుషార, తుషారము అంటే మంచు, మంచి ఐసుగడ్డ. శీతకాలంలో మంచు పర్వతం చూసారా, మంచు పర్వతం తెల్లగా ఉంటుంది, కేదారం బదరి పెడితే తెల్లగా కనబడుతుంది. అదిగో అలా మంచు వలె తెల్లగా ఉన్నది. హార, ముత్యాలహారం అని చెప్పాలి ఇక్కడ. హారము అంటే మంచి ముత్యములు ఎలా తెల్లగా ఉంటాయో అమ్మవారు అలా తెల్లగా ఉంటుంది. ధవళ అంటే తెలుపు. ఎలాంటి తెలుపు, కొంద ఎందు తుషార హార ధవళ. ఇంకా ఆవిడ తెల్లగానే ఉండడమే కాకుండా బట్టలు కూడా తెల్ల బట్టలే కట్టుకుంటుంది. శ్వేత వస్త్రాన్విత లేక శుభ్ర వస్త్రాన్విత, శుభ్రము అన్న శ్వేతము అన్న తెలుపే, స్వచ్ఛమైన తెల్లని బట్టలు అమ్మ ధరిస్తుంది. ఇంకా ఆవిడ చేతిలో వీణ దండం వీటితో శోభిల్లుతుంది. అక్షమాల జపమాల కూడా ఉంటుంది అమ్మవారి చేతిలో, స్ఫటికమాల ఉంటుంది. అమ్మవారు దేని మీద కూర్చున్నది, శ్వేత పద్మాసన, తెల్ల తామర పువ్వు మీద కూర్చున్నది. ఆ తల్లిని ఎవరెవరు స్తోత్రం చేస్తున్నారో మూడో పాదంలో చెప్పారు. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, అచ్యుత విష్ణువు, శంకర శివుడు, ప్రభృతిభిహి మొదలైన, కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మొదలైన ఎంతోమంది దేవతలు ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. వీరందరి చేత సేవింపబడుతున్నది, దేవైహి సదా పూజిత, ఇంతమంది దేవతల చేత నిత్యము పూజింపబడుతున్నది. ఏదో ఒకరోజు పూజించి ఒకరోజు మానడం కాకుండా నిత్యం పూజిస్తున్నారు. అటువంటి సరస్వతి అసా అంటే ఆ తల్లి, ఆ మాత, మాం నన్ను పాతు రక్షించుగాక, ఆ సరస్వతి నన్ను రక్షించుగాక. ఆ సరస్వతి ఎటువంటిది, భగవతి, భగవత్ స్వరూపిణి. భగవతి అంటే ఆరు గుణములు కలిగితే ఆవిడ భగవతి అంటారు. కేవలం సరస్వతి అనకుండా ఆవిడ భగవతి అని కూడా అన్నారు. ఎందుకు ఆ భగవతి అంటే ఆరు గుణములు కలిగితే భగవతి అంటారు. ఏమిటి ఆరు గుణాలు, మొత్తం ప్రపంచమంతా ఏలగలిగే శక్తి ఒక గుణం, ఐశ్వర్యస్య సమగ్రస్య, అందరినీ పరిపాలించే శక్తి ఒక లక్షణం. రెండవది వీర్యం, వీరత్వం ఉండాలి, అవసరమైతే శత్రువుల్ని చంపగలదు. సరస్వతి రూపంలో శుంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించింది, అంత వీరత్వము ఉన్నది ఆవిడ దగ్గర. ఏ పనైనా చకచకా చేయగలిగే వీరత్వం అది. రెండవ లక్షణం వీరత్వం. మీకు అనుమానం రావచ్చు అదేంటంటే శుంభని శుంభుల్ని దుర్గాదేవి చంపిందని కొందరు చెప్పారు కదా అని. దుర్గాదేవి రూపంలో చంపలేదు ఆవిడ. సుస్పష్టముగా దుర్గా సప్తశతిలో అమ్మవారి గురించి చెబుతూ, మహాపూర్వమత్ర సరస్వతీం అనుభజే, మహాపూర్వం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్థిని. సరస్వతికి ముందు మహా ఉంటే మహాసరస్వతి అవుతుంది. మహాసరస్వతి అనే పేరుతో శుంభుడు నిశుంభుడు వంటి రాక్షసుల్ని సంహరించిన సరస్వతిని నేను సేవిస్తున్నాను, పూజిస్తున్నాను అని దానికి అర్థం. కాబట్టి సరస్వతి రూపంలో రాక్షసుల్ని చంపింది. రాక్షసుల్ని చంపడానికి ఏం కావాలి, వీర్యం ఉండాలి. కాబట్టి ఒకటి పరిపాలనా దక్షత, రెండవది వీర్యం. యశసహ కీర్తి, అమ్మవారిలో గొప్ప కీర్తి ఉన్నది. అమ్మకంటే గొప్ప కీర్తి పొందినవాడు ఎవరుంటారు, సరస్వతి గురించి తెలియని వాడు ఎవడన్నా ఉంటాడా. కాబట్టి అమ్మ సంపూర్ణ కీర్తి కలిగినది. ఇంకా నాలుగవది శ్రియహ సంపద, అమ్మ దగ్గర మహాసంపద ఉన్నది. వాక్య సంపద, ధన సంపద, భూ సంపద, వస్త్ర సంపద, వినయ సంపద, ఇలా ఎన్నో సంపదలు ఉన్నాయి. ఆఖరిది వైరాగ్యం. జ్ఞానం ఉన్నా వైరాగ్యం లేకపోతే ఉపయోగం ఉంది, డబ్బు ఉంది, విజ్ఞానం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ వైరాగ్యం లేదు. లోభత్వంతో పిసిరిగొట్టుతనంతో ఉంటే ఉపయోగం లేదు. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది పిసిరిగొట్టుతనం అన్నాడు వ్యాసుడు. లోభశ్చేదగుణేనకి, ఈ ప్రపంచంలో వైరాగ్యము లేక పిసిరిగొట్టుతనంతో డబ్బు పోగేయడం కంటే పాపం మరొకట్లేదు. దోషాల్లోకి గొప్ప దోషం పిసిరిగొట్టుతనము. ఈ పిసిరిగొట్టుతనం వల్ల మనిషికి వస్తువుల మీద రాగం మమకారం పెరిగిపోతుంది. ఈ ఆరింటిని ఏది, సంపూర్ణ ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఈ ఆరింటిని కలిపి
భగ అంటారు. షణ్ణాం వర్గో భగస్మృత, ఈ ఆరింటిని భగ అంటారు. ఇవి కలిగితే పురుషుడైతే భగవాన్, స్త్రీ అయితే భగవతి. ఈ ఆరు లక్షణములు కలిగినది కనుక సరస్వతిని భగవతి అన్నారు. అటువంటి భగవతి సరస్వతి మాం నన్ను పాతు రక్షించుగాక. ఆవిడ ఇటువంటిది చిట్ట చివరి చెప్పారు, నిశేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడి తనం. ఒక్కొక్కడికి పని చెబితే ఇవాళ చెబితే ఏడాది తర్వాత చేస్తాడనమాట. అలాంటి జాడ్యమును అపహ తొలగిస్తుంది, చురుకుతనమిస్తుంది. మళ్ళీ ఈ జాడ్యమును కొంచెం కూడా లేకుండా నిశేషంగా తొలగిస్తుంది కనుక, మన మందకుడితనాన్ని పూర్తిగా తొలగిస్తుంది కనుక అమ్మని నిశేష జాడ్య అపహ అన్నారు. అటువంటి తల్లిని సరస్వతిని మేము ప్రార్థిస్తున్నాం, ఆవిడ మమ్మల్ని రక్షించుగాక అని త్రిమూర్తులు అప్పుడే పుట్టిన సరస్వతిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు, ఈ సరస్వతిని ఓ బ్రహ్మదేవా నీకు పత్రిగా ఇస్తున్నాను, ఈమెను నీ నాలుక మీద పెట్టుకో, నీలో ఒక భాగం చేసుకో, నా శక్తి సరస్వతిని ఈ పక్కనున్నంత వరకు నీకు ఎక్కడికి వెళ్ళినా అపజయం ఉండదు, విజయమే ఉంటుంది, ఢోకా ఉండదు, ఆవిడతో కలిసి సృష్టి చెయ్యి అని సరస్వతిని బ్రహ్మకిచ్చింది. ఇప్పుడు శివుడికేసి తిరిగింది, పార్వతిని సృష్టించింది. ఈ పార్వతిని నీలో సగభాగంలో నిలుపుకో, అర్ధనారీశ్వర ఖ్యాతి పొందు, నీకు సకల జయములు కలుగుతాయి అని పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చింది. ఆ తర్వాత బంగారపు రంగులో ఉన్న లక్ష్మిని సృష్టించింది. లక్ష్మీదేవి హిరణ్యవర్ణ, రోజు శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ అని వేదం స్తోత్రం చేస్తున్నది. శ్రీ సూక్తంలో మొదటి మంత్రం ఇది. అందులో లక్ష్మీదేవిని వర్ణిస్తూ ఏమన్నారు సుస్పష్టంగా, హిరణ్యవర్ణం బంగారపు రంగులో ఉండునది, అమ్మెప్పుడూ పుటం పెట్టిన బంగారపు రంగులో ఉంటుంది. బంగారం ఏ రంగో లక్ష్మీ రంగు అలా ఉంటుంది, లక్ష్మి యొక్క వర్ణం అలా ఉంటుంది. అటువంటి రంగులో ఉండే లక్ష్మీదేవిని సృష్టించి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చింది అమ్మ. ఈమె అనుగ్రహంతో సకల సంపదలు లోకానికి అందించు, లోకాన్ని పోషించు, స్థితికారకుడిగా నీవు ప్రసిద్ధికెక్కుదువుగాక అని లక్ష్మినిచ్చింది. ఈ విధంగా త్రిమూర్తులకు త్రిమాతలనిచ్చి, మీరు నేను ఒకటే కనుక ఈ మాతలతో కలిసి సృష్టి స్థితిలయాలు చెయ్యండి, ఇక వెళ్ళి రండనగానే అమ్మల్ని పుచ్చుకొని త్రిమూర్తులు అమ్మకి నమస్కరించి సభామండపంలోంచి బయటకు వచ్చారు. రాగానే త్రిమూర్తులకు మళ్ళీ పురుష రూపం వచ్చేసింది, స్త్రీ రూపం పోయి స్వస్వరూపం ధరించారు. భార్యల్ని వెంట పెట్టుకుని వాళ్ళు బయటికి రాగానే, ప్రాకారాలు 18 దాటి బయటికి రాగానే అక్కడ ఎంతో పూర్వం వాళ్ళని తీసుకొచ్చిన విమానం సంసిద్ధంగా ఉంది. వాళ్ళు ఆ విమానం ఎక్కారు, ఝామ్మని ప్రయాణం అయ్యారు, మహావేగంగా తమ లోకాలకు వచ్చారు. రాగానే బ్రహ్మగారు ప్రాణుల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఈశ్వర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులతో కూడిన అనేక ప్రాణుల్ని సృష్టించాడు. ఈ ప్రాణుల్ని కూడా 4 రకాల ప్రాణుల్ని సృష్టించాడు. ఈ 4 రకాల ప్రాణులు ఏమిటనమాట, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజ్జాలు, జరాయుజములు అని పిలువబడతాయి. ప్రాణులని 4 రకములుగా వర్గీకరించారు. అందులో మొదటివి అండజములు, గుడ్ల నుండి పుట్టినవి. పక్షులు చూశారు కదా, పక్షులు ముందు గుడ్లు పెడతాయి, కోడి గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డులోంచి కొంతకాలం పోయాక ఆ గుడ్డుని ఆ కోడి పొదిగాక బిడ్డ తయారవుతుంది. కాబట్టి ముందు గుడ్డుగా పుట్టి ప్రాణి బయటకు వచ్చేవన్నీ అండజములు. పాములు, పక్షులు, తాబేళ్ళు, పీతలు, మొసళ్ళు ఇవన్నీ ముందు గుడ్లు పెడతాయన్నమాట. గుడ్ల ద్వారా పిల్లల్ని తీసుకొస్తాయి, ఇవన్నీ అండజములు. ఇక రెండవవి స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి. స్వేదము అంటే చెమట, స్వేదము నుండి జ పుట్టేవి గనక స్వేదజములు. బ్రహ్మ చెమట నుంచి కూడా కొన్నిటిని పుట్టించాడు. చెమట నుంచి పుట్టినవి ఏమేమిటి, ఈ నల్లులు, తలలో పేలు, ఇవన్నీ చెమట ద్వారా పుడతాయి. ఇంకా మూడవవి ఉద్భిజ్యములు, ముందు విత్తనముగా పుట్టి ఈ విత్తనం నేలలో పడి, నేలలో పడిన విత్తనం నీళ్లు పోసి తడపగా అడుగున బాగా మట్టిలో నాని నాని ఆ విత్తనం పై ఉన్న పొర తప్పుకుని అందులోంచి చిన్న అంకురం బయటకు వస్తుంది. ముందు విత్తనం, విత్తనం తర్వాత మొక్క పుట్టేవన్నీ కూడా భూమిని చీల్చుకుని పైకి వస్తాయి కనుక ఆ మొక్కలు, వాటిని ఉద్భిజ్యములు అన్నారు. ఇంకా నాలుగవది జరాయుజములు, అంటే మనలాంటి వాళ్ళం. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది ఒక మాంసం ముద్ద,
ఈ పురుష రేతస్సు గర్భకోశంలోకి వెళ్ళి చుట్టూ ఒక మాంసపు ముద్ద ఏర్పడి పిల్లవాడు ఆ మాంసంతో పుడతాడు. ఈ మావితో పుట్టే వాళ్ళందరూ జరాయుజములు అని పిలువబడతాయి. ఈ విధంగా నాలుగు రకములైనటువంటి ప్రాణులు సృష్టించాడు. ఈ నాలుగు ప్రాణులు మళ్ళీ 80 లక్షల జీవరాశులు, ఇవన్నీ బ్రహ్మ సరస్వతి సహాయంతో సృష్టించాడు. ఇప్పుడు వాటన్నిటినీ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క సాయంతో పోషించాడు. చక్కగా వీళ్ళందరూ అభివృద్ధి అయ్యేలా చేశాడు. వీళ్ళకి ఆయువు తీరగానే ఈశ్వరుడు పార్వతీ సమేతుడై సంహారం చేశాడు. ఈ కార్యక్రమాలన్నీ సాగాయి. ఎంత చేసే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక యొక్క చరిత్రని వేదవ్యాసుల వారు నారదుని ద్వారా విని తాను స్వయముగా భాగవతం దేవీ భాగవతం రాసి జనమేజయుడికి చెబుతున్నాడు. ఇదంతా మర్చిపోకూడదు. జనమేజయుడికి 9 రోజులు చెప్పాడు ఈ కథ. అయితే ఆ కాలంలో తమాషా ఏంటంటే, రోజు జనమేజయుడు పొద్దుటే సంధ్యావందనం అయ్యాక మొదలెడితే మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయ్యాక కూర్చుంటే సాయంత్రం దాకా ఏకదమ్మును విన్నాడు ఆయన, ఆ జనమేజయుడు. వ్యాసుడు అలా చెప్పాడు, వీటిల్లో అమ్మవారికి ఒక అపూర్వమైనటువంటి బీజం ఉన్నది. ఆ బీజం హరిశ్చంద్రుడు కూడా జపం చేశాడు. ఆ బీజమునకు అయిం అని బీజం. హరిశ్చంద్రుడు సత్యం పలకాలనుకున్నాడుగా, మరి అన్నిటికంటే సత్యం గొప్పది. సత్యం పలకాలంటే విశ్వామిత్రుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలో కట్టుకున్న పెళ్ళాన్ని నమ్మాడు, కొడుకుని పంపేశాడు, తనను తాను అమ్ముకున్నాడు. అమ్ముకున్న కాలంలో కూడా ఎన్నో కష్టాలు. శ్మశానం దగ్గర కాశీలో పడ్డాడు పాపం. కాశీ దగ్గర ఉన్న శ్మశానంలో కాటికాపరిగా నానాయాతన పడ్డాడు. ఆ పడుతున్నప్పుడు ఆయన అయిం అనే వాగ్బీజం జపం చేశాట. అప్పుడు శతాక్షి అనే పేరుతో అమ్మవారు ఆయన వెనక ఉన్నది. అమ్మ అనుగ్రహం వల్లే భయంకరమైన కష్టాలని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. అమ్మని భక్తితో పూజించేవాడు, శతాక్షి రూపంలో ఉన్న అమ్మని ప్రార్థించినవాడు ఎన్ని గండాలు వచ్చినా అందులోంచి బయటపడతాడు. నిజంగా శివపార్వతులు హరిశ్చంద్రుడు కాశీ వెళ్ళినప్పుడు తమని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అడిగితే అప్పు తీర్చడానికి కావలసిన డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. హరిశ్చంద్రుడు ఒక్కసారి నోరు తెరిచి, ఓ కాశీ విశ్వేశ్వర, ఓ అన్నపూర్ణామాత, మీకు నమస్కరిస్తున్నాను, నేను అప్పు తీర్చడానికి కాశీ వచ్చాను, ఆ డబ్బు నాకు ఇవ్వండి అని అడిగితే మొత్తం డబ్బు వర్షం కింద కురిపించడానికి శివుడు సిద్ధంగా ఉంటే హరిశ్చంద్రుడు నాకు అప్పు తీర్చడానికి డబ్బు ఇమ్మని అడగల, నిన్ను అడిగి యాచించి ఆ డబ్బుతో అప్పు తీర్చను నేను, కానీ నాకు నువ్వు ఒక ఉపకారం చెయ్యి. ఏమిటా ఉపకారం? నేను మాత్రం సత్యమే పలికేటట్టు ప్రాణం పోయినా సత్యం విడిచిపెట్టనంత కఠోరమైన బుద్ధి నాకు ఇయ్యి, నా మనస్సు దృఢముగా సత్యం మీద నిలబడేటట్టుగా చెయ్యన్నాడు ఆయన. ఎవరు కోరతారండి అలాగా? నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. ప్రభు, మనిషి అయి పుట్టాక నిత్యం సత్యం మీద నిలబడాలి. మాట అన్నాక మాట తప్పకూడదు. సత్యము కంటే గొప్ప ధర్మం లేదు. ఆ సత్యం మీద నా మనస్సు నిలబడాలి. ఏమో కష్టాలు ఎక్కువైపోతే తట్టుకోలేక నేను అసత్యం ఆడతానేమో, నువ్వు మాత్రం నా మనస్సులో చేరి ప్రాణం పోయినా నేను అసత్యం ఆడకుండా ఉండేలా చెయ్యి, సత్యము ధర్మము ఇవి నిలబెట్టుకునేలా చెయ్యి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు అమ్మవారు ఆయన నిత్యం అయిం అనే బీజం జపిస్తూ ఉంటాడు కనుక ఆయన హృదయంలో చేరి చివరిదాకా అతను సత్యవంతుడిగా ఉండేలాగా ఆయనని నిలబెట్టింది. అది శతాక్షి యొక్క గొప్పతనం. ఈ అయంకార బీజంకి ఒక గొప్ప మహిమ ఉన్నది. అమ్మవారికి చాలా ఇష్టమైన బీజములు మూడని చెప్పారు కదా, అందులో ఒక బీజం అయిం, ఇది వాగ్బీజం. ఈ బీజమును గురువుల దగ్గర మంత్రోపదేశము పొంది నిరంతరం జపించేవాడి నాలుక మీద సరస్వతి చేరుతుంది. సరస్వతి చేరితే వాడు విజ్ఞాని అవుతాడు, పండితుడవుతాడు, నిత్య సత్యవ్రతుడు అవుతాడు. పూర్వం కోసల దేశంలో దేవదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. పురా కోసల దేశేషు కశ్చిత్ దేవదత్తేతి సద్విజ. ప్రాచీన కాలంలో కోసల దేశంలో అయోధ్యానగరంలో సరయూ నదీ తీరంలో
దేవదత్తుడని ఒక పండితుడైన ద్విజుడు ఉండేవాడు. చాలా గొప్ప పండితుడైన 4 వేదాలు చదివాడు. వేదాలు చదవడం కదా అర్థం చెప్పగలడు. కాబట్టి వేద పండితుడు కాదు, వేదార్థమును తాను స్ఫుటముగా చదువుకోవడమే కాకుండా ఇతరులకు స్పష్టంగా చెప్పగలిగేవాడు. ఈయన చెబితే అవతల వాడికి అర్థమయ్యేది. అటువంటి వాడు దేవదత్తుడు. ఈయనకి ఏ లోపము లేదు. అందగాడు, యువకుడు, సంపదలున్నాయి, విద్యలున్నాయి. ఆయన కంటే అందగత్తె భార్య, ఆ భార్య కూడా వినయవతి, సుగుణవతి, శీలవతి. ఇన్ని ఉన్నా ఒక్కటి మాత్రం లేదు, గర్భవతి కాలేకపోయింది ఆవిడ. దాంతో ఆయన విసిగిపోయి 16 సంవత్సరాల తర్వాత ఒక రోజున ఊళ్ళోకి విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి మహర్షులు వస్తే వాళ్ళందరినీ పిలిచి, మహర్షులారా, 16 సంవత్సరములైంది నాకు వివాహం అయ్యి, నాకు సంతానం లేదు, పిల్లలు పుట్టడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, నాయనా, శాస్త్రములు పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు చెప్పాయి, అందులో ఒక గొప్ప యజ్ఞం ఉన్నది, యజ్ఞమును ఇష్టి అంటారు. ఇష్టి అనగా యజ్ఞం. కోరికతో యజ్ఞం చేస్తే కామ ఇష్టి కామేష్టి అంటారు. కామముతో కోరికతో ఇష్టి యజ్ఞం చేస్తే కామేష్టి. పుత్రులు కావాలనే కోరికతో యజ్ఞం చేస్తే పుత్రకామేష్టి. ఈ కోసలలో తమసా నదీ తీరంలో యజ్ఞం చెయ్యి. సరయూ నదీ తీరం కొంచెం హడావుడిగా ఉంటుంది కనుక సరయూ నదికి దగ్గరలోనే తమసా నది ఉన్నది. మీరు ఎప్పుడన్నా కాశీ నుంచి అయోధ్యకి వెళ్ళండి, మధ్యలో ముందు తమసా, తమసా నది అయ్యాక సరయూ నది కనబడతాయి. ఈ రెండు నదులు గంగలో కలిసిపోతాయి. అందుకే తమసా నది, సరయూ నది, గంగా నదికి ఉపనదులు. ఈ తమసా నదీ తీరంలో చేసే యజ్ఞములు తొందరగా ఫలితమిస్తాయి, అక్కడ యజ్ఞం చెయ్యి అన్నట్టు దుర్వాసుడు. వెంటనే అయిన దుర్వాసుణ్ణి, విశ్వామిత్రుణ్ణి, రోమసుణ్ణి, సూతుణ్ణి ఇలాంటి మహర్షులందరినీ వెంట పెట్టుకుని ఒక శుభముహూర్తంలో తమసా నదీ తీరంలో పుత్రకామేష్టి యాగం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. యాగం చేయడానికి పెద్ద యాగశాల నిర్మాణం చెయ్యాలి. తాటాకు పందిరి వేయించాడు ఆయన. ఒకటి యజమానశాల, యజమాని అందులో రాత్రి పడుకోవాలి. మరొకటి పత్నీశాల, భార్య అక్కడ పడుకోవాలి రాత్రిపూట. భర్తగారు కుడివైపున, భార్య ఎడం వైపున రాత్రి పడుకోవడానికి శాలలు కడితే యజమానశాల, పత్నీశాల అంటారు. ఇంకా అగ్నిహోత్రం వ్రేల్చి అందులో నెయ్యి వేయడానికి పనికొచ్చే శాల ఆగ్నిద్ధరశాల. ఇది కాక చూడ్డానికి వచ్చిన వాళ్ళు కూర్చుని చూడ్డానికి వీలుగా సదస్యశాల, మంచి మంచి ఆసనాలతో సదస్యులు, సభ్యులు ఉండడానికి కూడా శాల కట్టారు. ఎంతో అట్టహాసంగా యజ్ఞం చేశాడు ఆయన. యజ్ఞం 9 రోజులు సాగింది. ఈ యజ్ఞంలో ఋత్విక్కులు గొప్పవాళ్ళు దొరికారు ఆయనకి.